డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని వాడుతూ డబ్బులు ఈ కాల్ చేయండి నమస్కారం ప్రియా చౌదరి గారు అత్తవారింట్లో వేరే కాపురం పెడదాము అనుకునేటువంటి ఆడపిల్లకి భర్త సరిగా సపోర్ట్ చేయక పుట్టింటికి వెళ్ళిపోతారు పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఒక తల్లిగా ఫ్యామిలీని అంటే ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకొని చక్కదిద్దు పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది సో అటువంటి సమయంలో ఒక తల్లి కూతురికి ఏం చెప్పాల్సి ఉంటుంది అంటారు వేరే కాపురం పెట్టుకోమని చెప్పాలి అదేంటండి మరి అయ్యే కదా ఇవాళ రేపు జరుగుతున్నాయి ఫ్యామిలీ అత్తగారింట్లో పడలేదు అనగానే ఎమ్మట ఏం జరుగుతుందండి వేరే కాపురం పెట్టేయాలి వేరే కాపురం పెట్టేసే చర్చలు ఎప్పుడు జరుగుతాయి ఎవరైనా అదే మాట్లాడతారు ఫస్ట్ చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు నో జరగలేదబ్బా అని అనుకోలేదు లేదు అమ్మో అత్తగారికి ఏం చదువుతాం అమ్మో ఆ కుటుంబానికి ఏం చదువుతాం అమ్మో వాళ్ళతో ఏం పడతామనో లేకపోతే ఎందుకు వచ్చింది అబ్బా ఈ గోలా అనుకున్నప్పుడు లేకపోతే మొగుడు నాలుగు బెదిరించో లేకపోతే మంచోడు మొగుడు అనుకోండి లేదండి మా ఆవిడ్ని వేరే కాపురం పెట్టుకుంటామండి మా అమ్మతోటి కాదండి మా చెల్లితోటి కాదండి అక్కతోటి కాదండి లేకపోతే మా నాన్నతోటి కాదండి మేము పెట్టుకుంటామండి అనుకోండి వేరే కాపురం పెట్టేసుకునే కుటుంబాలు అంతే కానీ ఫ్యామిలీ వ్యవస్థ బాగుండాలి కదా బాగుందబ్బా నా కూతురు బాగుంటే చాలు ఫ్యామిలీ వ్యవస్థ నాకేంటి ఒక లైవ్ క్యారెక్టర్ స్టోరీ నిన్న కాక మొన్న జరిగిన స్టోరీ చెప్తా నేను మీకు నాకు తెలిసి నేను ఆ పెళ్ళికి వెళ్ళి అక్షింతలేసి వచ్చిన పెళ్ళి కథ బా ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం చాలా కష్టపడేటటువంటి కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లాలు అసలు విపరీతంగా ఎంత సమర్థవంతంగా అంటే భర్త ఆ కుటుంబానికి సహకరించిన తాను కూడా భర్తతో పాటు కష్టపడుకుంటూ ఎట్లా అంటే మార్నింగ్ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని ఇంటిని అంతా శుభ్రం చేసుకొని ఇంటి పనులు చేసుకొని వంట చేసుకొని చక్కగా తను రెడీ అయ్యి ఇమ్మీడియట్ గా తన పనిలో తను దిగిపోతుంది తను చేసే పని ఏంటంటే ఐరన్ చేయటం అలా కష్టపడుతూ 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 సొంత ఇంటిని మూడు స్టోర్ల బిల్డింగ్ని ఆవిడ సంపాదించింది ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసేటటువంటి స్థాయిని కూడా ఆవిడ సంపాదించింది ఆ క్రమంలో రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ మ్యారేజ్ జరిగింది నేను కూడా వెళ్ళాను ఆ పెళ్లికి నేను కూడా ఆశీర్వదించొచ్చా కట్ చేస్తే నాకు రెండు రోజుల కిందట జరిగిన విషయము నాకు ఎంత గర్వంగా అనిపించిందంటే ఒక మహిళగా ఒక తల్లిగా కూడా నేను ఒక పాఠం నేర్చుకున్నానేమో అనిపించింది ఆవిడని చూస్తే జరిగిన స్టోరీ ఏంటి అని అంటే పాపం ఆ పిల్ల ఇచ్చి చేసినటువంటి పిల్లవాడికి గవర్నమెంట్ ఉద్యోగం కానీ జీతం తక్కువ బట్ ఈవిడ ఏంటి సెక్యూరిటీ అక్కడ చూసింది అని అంటే అవతల మగపల్లి వాళ్ళు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం కష్టపడేటటువంటి కుటుంబము తర్వాత సొంత ఇల్లు ఒకటి ఉంది ఈ పిల్లవాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాకపోతే జీతం కొంచెం తక్కువ తక్కువైనా భవిష్యత్తులో కాస్త కొంచెం నిలదొక్కుంటారు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఆవిడ పాపం ఉన్న ఉన్నతంగానే ఉన్న స్థితిలో ఉన్నతంగానే మ్యారేజ్ చేసి పంపించింది ఓకే పంపించిన తర్వాత ఆవిడ అమ్మాయి కాపురానికి వెళ్ళి పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా అవలేదండి పదిహేను రోజులు అయిందేమో వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నుంచి బాధ్యత స్టార్ట్ అయిపోయినాయి వాడికి చొక్కలు చూపించినారు ఎవరో ఆ ఇంట్లో నాత్తగారు ఆడబడుచు ఏంటి ఏం చొక్కలు చూపించినారంటే అది చూసారు వేరే కాపురం పెట్టే సిచ్యుయేషన్స్ మరి ఘోరంగా ఉన్నాయి ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళి ఐ మీన్ మార్నింగ్ లేవగానే ఈ పిల్ల ఇల్లు ఇంటి పని మొత్తం చేయాలి కొత్త పెళ్లి కూతురు అయినా సరే పని మొత్తం చేయాలి సరే వాళ్ళమ్మ కూతురికి ఏం నేర్పింది అది నీ ఇల్లు నీ పని నువ్వు చేసుకోవాలి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేది వంతులు పెట్టుకోవద్దు నీ పని నువ్వు అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఆవిడకి చెప్పి పంపించింది చేస్తుంది ఎవ్రీథింగ్ షీఈస్ డూయింగ్ అక్కడ కండిషన్స్ ఏంటి అని అంటే మార్నింగ్ అంతా వాళ్ళు కూడా సేమ్ అదే పనికి ఐరన్ చేయడానికి వెళ్ళిపోతారు ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కదా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళితో వెళ్తూ వాళ్ళు క్యారియర్ బాక్స్ కట్టేసుకుని వెళ్ళిపోతారు ఆ బాక్స్ కట్టుకోవడం కట్టుకోవడంలో ఆ పిల్లకి ఇంతే అన్నము ఇంతే కూర మిగిలిచి వెళ్ళిపోతారు అది సరిపోద్దు ఇంట్లో ఈవిడికి ఏంటి అని అంటే ఆ వాళ్ళ ఆడపడుచు అనేది ఇంట్లో ఉంటుంది అన్నమాట వాళ్ళ ఆడపడుచు భోజనం అందరూ భోజనం చేసిన తర్వాత ఈ అమ్మాయి భోజనం చేయాలి ఇక్కడ కండిషన్స్ అప్లై ఎటువంటి కండిషన్స్ అండి అదే అందరూ భోజనం చేసిన తర్వాత అమ్మాయి భోజనం చేయాలి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలిన అమ్మాయి తినాలి ఇక్కడ లాజిక్ ఏంటి చెప్తాను వినండి ఇక్కడ అందరూ భోజనం చేసేసరికి ఆ అమ్మాయికి ఎంతో అంతో చేసి మిగిలింది తినడం మొదలు పెట్టారు మళ్ళీ ఎక్కువ వండకూడదు వాళ్ళు చెప్పిన క్వాంటిటీనే వండాలి వాళ్ళు చెప్పిందే చెయ్యాలి ఆ పిల్లకి ఇంతే మిగిలిందే అరే నాకు సరిపోదు అని గుప్పటి బియ్యం కడిగి పెట్టుకుందాము లేకపోతే ఇంకొకటి ఏదన్నా కూర చేసుకుందాం అంటే చేసుకుంటానికి వీల్లేదు ఉన్నదే తినాలి ఉన్నదాంతో కడుపు నింపుకోవాలి నిండినా నిండకపోయినా బ్రేవ్ అని తేల్చాలి ఇలాంటివన్నీ పెట్టారు ఇవన్నీ పాపం ఆ పిల్లగాడు చూశాడు ఈ పిల్ల కూడా చూసింది అన్నిటికంటే ఘోరమైనటువంటి నీచమైనటువంటి పని ఏంటి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు సంసారం చేస్తూ ఉంటే కిటికీలో నుంచి చూడటం ఒక కిటికీలో నుంచి అత్తగారు ఒక కిటికీలో నుంచి ఆడబడుచు ఇది భరించలేనటువంటి విషయం బాగుంది మిగిలిన బాగానే ఉన్నాయి కొన్ని చెప్పుకోగలం కొన్ని చెప్పుకోలేని విషయాలు ఇట్లాంటివి ఉంటాయి ఇలాంటివి చాలా కాపురాల్లో ఉన్నాయి అందుకని ఇవాళ నేను రివీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ఎంత నీచమైనటువంటి పని చెప్పండి అత్తగారికి ఏం పోయే కాలం ఆడబడిచి పెళ్లి కాలేదనుకో దాని దాని బుద్ధి బొబ్బురదలోకి లాగింది తల్లిగా చెప్పాల్సిన అవసరం లేదా కిటికీలో నుంచి ఆవిడ కిటికీలో నుంచి వీళ్ళు వీళ్ళ కాపురం ఎట సజావుగా సాగుతుందా లేదా అని పాపం చూస్తున్నట్టున్నారు ఏమన్నా ఉంటే ఏమైనా సలహాలు ఇద్దాం అనుకున్నారో ఏం పాడో మరి పాపం వీళ్ళు అపార్థం చేసుకున్నారు అనుకుంటా వాళ్ళని అక్కడ కాలింది ఎవరికి గాలింది కాలాల్సిన కొడుక్కే గాలింది ఇమ్మీడియట్గా అతను ఆ పరిస్థితులు అన్నింటినీ గమనించాడు ఈ భార్య చెప్పిందంతా విన్నాడు అతను కూడా గమనించాడు వెంటనే అతను ఏం చేశాడంటే హిట కాదు ఇది ఈ దరిద్ర కొంపలో నేను బడి ఉండలేను నా భార్య అంటే చాలా ఇష్టం అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది చాలా ఇష్టము సో కాబట్టి నేను నేను నా భార్య సంతోషంగా ఆనందంగా బ్రతకాలి మేమిద్దరం బాగుండాలి పద మీ అమ్మా నాన్నకి నేను చెప్పి వేరే కాపురం పెట్టుకుంటానని చెప్పేసి ఫస్ట్ పుట్టింటికి తీసుకొచ్చాడు అమ్మాయిని ఓకే టింటింటింటికి తీసుకొచ్చేసి వచ్చేసి ఆ మాంగారిని అత్తగారిని కూర్చోబెట్టి విషయం ఏంటంటే ఆ అత్తగారు చూడండి ఆవిడ కష్ట కష్టజీవి అని అంటే పాపం వాళ్ళ ఈ భర్తకి కిడ్నీస్ ఫెయిల్ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ జరుగుతుంది డయాలసిస్ అంటే ఆషామాషి కాదండి ఖర్చు ఎంత ఉంటుందో అది చేసుకుంటూ ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తూ కష్టపడుతూ కష్ట జీవి నిజాయితీగా కష్టపడేటటువంటి ఒక ఆడదాని గుండె ధైర్యం చూడండి అయ్యో ఇన్ని కష్టాలు నాకే ఉన్నాయి కదా అయ్యో ఇది కదా నా జీవితం అని ఏడుస్తూ కూర్చోలేదు ఆవిడ కష్టపడుతూ ధైర్యంగా సమర్థవంతమైనటువంటి మహిళ సమర్థమైనటువంటి అత్తగారు సమర్థమైనటువంటి తల్లిని మనం ఈ క్యారెక్టర్లో చెప్పుకోవచ్చు ఎలా అంటే ఆ అమ్మాయిని తీసుకొని అతను వచ్చాడు వచ్చిన తర్వాత ఏంటి బాబు అని ఆ అల్లుడు గారు కూతురు అల్లుడు సేమ్ అదే దీంట్లో ఉన్నారు కదా సరే ఊరికి వచ్చారులే అనుకున్నారు అల్లుడు గారికి చేయాల్సిన మర్యాదలన్నీ ఆవిడ చేశారు చేసిన తర్వాత ఉన్న విషయం అల్లుడు గారు అత్తగారికి చెప్పారు మా అంగారికి చెప్పాడు ఏమండి ఇట్లా మీ అమ్మాయి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి మేము ఆ ఇంట్లో కాబట్టి అంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది ఏముందండి నేను వేరే కాపురం పెట్టడానికి నేను డిసైడ్ అయిపోయాను నేను వేరే ఇల్లు చూసుకుంటాను చూసుకున్న తర్వాత తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్తాను అప్పుడు దాకా మీరు మీ అమ్మాయిని ఇక్కడ పెట్టుకోండి నేను చూడలేకపోతున్నా నా భార్య ఇలాంటి పడటము ఆ ఇంట్లో పడటము అని చెప్పేసి అని అనగానే వెంటనే ఇంకొక ఆడదేం చేస్తుందండి టప 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 నాలుగు అప్పుడు అత్తగారింటిని తిట్టేసేసి తర్వాత అల్లుండిని మెచ్చేసుకుని ఏమంటే ఈవిడ ముందు బయలుదేరుతుంది ఏది ఇల్లు చూడడానికి ఇల్లు చూసేసి కూతురు కాపురం పెట్టేయడానికి అల్లుండిని మెటికలు ఇరిచేసి మెచ్చుకోండి ఆవిడ పని చేయలే ఒకటే మాట చెప్పింది బాబు భోజనం చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి నా బిడ్డను తీసుకొని నేను నీ ఇంటికి వస్తానని చెప్పింది అతను భోజనం చేశాడు ఆఫీస్కి వెళ్ళాడు అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కూతురుని తీసుకుంది డైరెక్ట్గా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి ఆ వాడు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న నా కూతురు నుండి ఏమీకు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా నా కూతురు వల్ల మీ ఏమన్నా మీరు కష్టాలు పడుతున్నారా ఇబ్బందులు ఏమన్నా పడుతున్నారా ఫస్ట్ నాకు అది తెలుసుకోవాలి నేను అని అడిగింది ఏమున్నాయి చెప్పడానికి పది పదిహేను రోజులు పది పదిహేను రోజుల్లో ఏం చెప్తారు పొద్దున్నే పని చేస్తుంది వంట చేస్తుంది ఇంట్లో అన్ని చేస్తుంది అందరికీ ఏం కావాలో చేస్తుంది భర్త బాగానే చూసుకుంటున్నాడు భర్త ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బాగానే ఉంది నా కూతురు తరపు నుంచి తప్పు లేదు ఎమ్మట అల్లుడి వైపు తిరిగింది నీకు నేను నా కూతురునిచ్చి చేసింది ఎందుకో చెప్తా విను అని తల్లిని ఒక్కటే అడిగింది అత్తగారిని ఒక్కటే అడిగింది ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి చక్కగా రెడీ అవ్వద్దు ఈ అమ్మాయి చక్కగా ఏమి చేయొద్దు అత ఆడపడుచుకు నచ్చదు బా ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏది వేసుకున్నా పోటీకి వచ్చేస్తా ఉంది అన్నమాట ముందు నీ కూతురికి పెళ్లి చేసి ఆ తర్వాత నీ కొడుక్కి పెళ్లి చేయాల్సింది నువ్వు పెళ్లి కాని పిల్ల ఇంటో ఉన్నప్పుడు కిటికీల్లో నుంచి కాపురాలు చూసేది ఏంటి కాపురం చేస్తుంటే చూసేటటువంటి నీచమైనటువంటి సంస్కారాన్ని నేర్పినటువంటి నిన్ను ఏమనాలి ఫస్ట్ చూసే తల్లివి నిన్నేమనాలి ముందు ఇదే చెప్తున్నా నేను తొందరలో నీ కూతురికి సంబంధం నిన్న చూడమంటే నేను చూస్తా నువ్వు చూసుకుంటే నువ్వు చూసుకో పెళ్లి చేసి పంపి పెళ్లి చేసి పంపి నా కూతురు ఏమన్నా నీకు తప్పు చేసిందా నీకు ఎదురు తిరిగిందా లేకపోతే నీకు ఏవి ఏ విధమైనటువంటి కష్టం కష్టంగాని కలిగించిందా చెప్పు అది కనుక భరించరానిదైతే సరిదిద్దుకోలేనిదైతే ఇక్కడే ఈ ఇంటోనే చంపి పాతేసి నేను వెళ్ళిపోతా వా అని అల్లుడి కేసి తిరిగి ఒక మాట చెప్పింది బాబు నేను నీకు ఇచ్చి చేసింది నా కూతురు నిచ్చి చేసింది సొంత ఉందని నీ ఇరవై వేలో లేకపోతే నువ్వు తెచ్చుకునే పాతిక వేలు ముప్పై వేల జీతంతో నా కూతుర్ని వేరు కాపురం పెట్టుకొని ఏం బొడుస్తామని ఇచ్చాను అనుకుంటున్నావు నా కష్టాజీత మొత్తాన్ని నీకు కట్నంగా ఇచ్చి నెత్తి మీద సొంత నీడ ఉందని ఇది చూసి ఒక భద్రత ఆర్థిక భద్రత ఇది చూశాను తర్వాత నీది గవర్నమెంట్ ఉద్యోగం అని చూశాను తర్వాత కుటుంబాన్ని చూశాను ఒక కుటుంబం యొక్క అన్నని చూశాను నేను ఇవన్నీ చూసి నేను నీకు ఇచ్చాను గానీ ఎత్తకబోయిర నీకు వచ్చేటటువంటి జీతంతో నా బిడ్డని వేరే కాపురం పెట్టి ఏం చేస్తావు నీ కాపురాన్ని నీ అమ్మా నాన్నని నీ ఇంట్లో పరిస్థితుల్ని చక్కదిద్దుకునే పని నువ్వు చేసుకో అని అల్లుడికి చెప్పింది కూతురికి చెప్పింది నీ ఇంట్లో పరిస్థితులు ఏది ఏమైనా నువ్వు చక్కదిద్దుకో ఇంకొక్కసారి పుట్టింటికి వచ్చినావా మళ్ళీ ఏడ తీసుకొచ్చి ఏడాది చంపి ఏడ పూడ్చి ఏడ పాతి పెట్టి ఇంటికి వెళ్ళిపోతా కిక్కురు మంటే సార్ ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళా వెళ్తానని బెదిరించ కోర్టులకు వెళ్తానల్లా ఇంకేం చేస్తానల్లా రోడ్డు మీదకి లాగుతానల్లా నిలబెట్టిందా కడిగిందా పద్ధతిగా మాట్లాడిందా పద్ధతులు నేర్పిందా వెనక్కి వచ్చిందా తల్లి ఎంత స్ట్రాంగ్ గా చెప్పారు చూడండి ఇది తల్లి పాత్ర అంతేగాని కూతురు నడుస్తుంటే బలో అని ఆడవడం లేకపోతే కూతురు అమ్మో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనమ్మా అంటే తీసుకెళ్లి వేరే కాపురాలు పెట్టి చేయటము వేరే కాపురాలు పెట్టే ఉద్దేశం కూతురికి లేకపోయినా కూతురికి వేరే కాపురాలు పెట్టే ఆలోచనలు కలిగించటం ఉన్నాయి నో డౌట్ నాగరాజు గారు కొన్ని కుటుంబాలు అసలు ఎంత చెప్పినా మారనటువంటి కుటుంబాలు ఉన్నాయి అవును కానీ మొట్టమొదటి ప్రయత్నం అయితే ఈ తల్లి చేసిందిగా ఎస్ ఫర్దర్ గా చూద్దాం వాళ్ళు అసలు మారకపోతే అప్పుడు ఇంకేం ఆవిడ స్టెప్ తీసుకుంటుందో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా జరిగిందంటే ఈవిడ మళ్ళీ ఏం రియాక్ట్ అవుతుందని నేను కూడా